అనంతపురం జిల్లా ఇరిగేషన్ కార్యాలయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేశారు. పే స్కేల్ పిఎఫ్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఉద్యోగులు పెన్షనర్లు మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో సుధాకర్ కాశీ, చిన్నప శ్రీనివాసులు, ముని తదితరులు పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ జేఏసీ అమరావతి స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో నల్ల బ్యాడ్జీల నిరసనతో ఈరోజు ఆఫీసులో నిరసన తెలియజేస్తున్నా. ప్రభుత్వ వైఖరికి నిర్లక్ష్యంగా ఏపీ జేఏసీ మరియు ఏపీ జేఏసీ అమరావతి ఐక్య కార్యాచరణ ప్రకటించింది. ఆ కార్యక్రమంలో భాగంగా మేము ఈరోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నాం. మూడు రోజులుగా ఆ తర్వాత వారు చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వారు ఏ విధంగా అయితే కార్యాచరణ నిర్వహిస్తారో ఆ కార్యాచరణని మేము పాటిస్తామని తెలియజేసుకుంటాను. మీ ఆఫీస్ డిపార్ట్మెంట్ సార్? మీది మాది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున మేము అందరి ఆఫీసులకి నల్ల బ్యాడ్జీలు ధరించాలని తెలియజేసుకుంటాం. మొత్తం ఎంతమంది ఉంటారు సార్ మీ ఎంప్లాయీస్? ఇక్కడ దగ్గర దగ్గర ఒక 400 మంది దాకా ఉంటారండి. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్. సుధాకర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్జిఓ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గత 4 సంవత్సరాల నుండి జేఏసీ నాయకులు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నానన్నారు 11 పిఆర్సీని వెంటనే విడుదల చేయాలని. కానీ ప్రభుత్వంకి ఇంతవరకు ఎటువంటి చర్చలు కూడా జరపకుండా కాలయాపన చేస్తున్నారు. అదే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలో మొదటిది సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని, ఆ డిమాండ్ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ఉద్యోగుల డిఏలు 7 డిఏలు పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా విడుదల చేయలేదు. వరంగల్ జిల్లాలో ఏసీపీ గిరికుమార్ కలకోట ఆధ్వర్యంలో మట్టేవాడ ఇంతిజార్గుంజ్ మిల్స్ కాలనీలలో 50 మంది పోలీస్ సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 45 వాహనాలు సీజ్ చేశారు. 23,000 రూపాయల ఈ చాలన్ కట్టించడం జరిగిందని ఏసీపీ వివరించారు. 3 బెల్ట్ షాపులపై దాడి చేసి 18,600 రూపాయల మద్యాన్ని సీజ్ చేసి కేసులు నమోదు చేశామని ఏసీపీ గిరికుమార్ కలకోట తెలిపారు. తరచుగా చేస్తూ ఉంటారు. దీంట్లో చేసే ఒక ఉద్దేశం ఏంటంటే, ఎవరన్నా ఇప్పుడు కొంచెం స్లమ్స్ లాగా అంటే వెరీ ఆర్గనైజ్డ్ కాలనీ కాకుండా చిన్న ఇండ్లు పెద్ద ఇండ్లు అన్ని కూడా ఉన్నాయి కాబట్టి, ఎవరన్నా వేరే ప్రాంతాల నుంచి వచ్చేసి ఇక్కడ కిరాయికి ఉండటము, వాడెక్కడో నేరంలో చేసుకుంటే పోలీసులు వచ్చి పట్టుకునేంత వరకు కూడా మీకు తెలిసేందుకు అవకాశం ఉండదు. సో అందుకని మనము చెక్ చేసినాం అనుకోండి, అటువంటిప్పుడు దొరికేందుకు అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే, కిరాయికి ఇచ్చేటప్పుడు ఎవరైతే ఆ ఇంటికి వస్తారో అతని యొక్క ఆధార్ కార్డు తర్వాత వివరాలన్నీ తీసుకొని కూడా ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే రేపు పొద్దున ఎలాంటి ఆధారం కూడా మనకు దొరకదు. అంతేకాకుండా ఈ వాహనాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఏంటంటే ఎక్కడో దొంగతనం చేసుకుని వచ్చాట. దయచేసి మీరు వేరే అనుకోకండి, బయట నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఇంకో ఇక్కడ ఎవరో దొంగ వాహనాన్ని కొనుక్కుంటారు, అది ఎక్కడో కేసులో ఉంటుంది. అది ఆ తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, వచ్చి చూసేవారికి మీ దగ్గర రిజిస్ట్రేషన్ మీ పేరు మీద ఉండదు, ఎలా వచ్చింది మీకంటే ఏదైనా లీగల్ గా ఉండాలి. సో కాబట్టి వాహనాల యొక్క తనిఖీని కూడా మనం చేయడం అనేది మన ముందే కనిపిస్తుంది. బెల్ షాప్ నువ్వు ఏదైనా ఒక వస్తువు చేతికి ఏమైనా అశుద్ధం పట్టింది అనుకోండి, దాన్ని ఎవరు చూడకుండా కడుపుకొని వచ్చేస్తే ప్రశాంతం వచ్చేనే ఉంటుంది చూస్తాను. కానీ పబ్లిక్ వచ్చేసి చూసినాం అనుకోండి, మన పట్టణంలో నిర్మల్ జిల్లా బైంసా పట్టణం ఓవైసీ నగర్ లో పోలీసులు స్పెషల్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 65 ద్విచక్ర వాహనాలను,
పలు ఫోర్ వీలర్ వెహికల్స్ పట్టుకున్నట్లు ఏఎస్పీ కిరణ్ కారే ప్రభుత్వ ఆసుపత్రి హెల్త్ సూపర్వైజర్ కలిం తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో బైంసా పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. पुलिस डिपार्टमेंट और हेल्थ डिपार्टमेंट के जरिए वैक्सीनेशन देने का अमल लाया है और हम सुबह 6 बजे से आकर घर घर जो लोग वैक्सीन फर्स्ट डोज नहीं लिए, सेकंड डोज जिसका पेंडिंग है, वो लोगों को आइडेंटिफाई कर कर करीब करीब 236 लोगों को यहाँ पे वैक्सीनेशन दिया गया. पब्लिक का बहुत अच्छा कोऑपरेशन रहा और अभी हमारा वर्क अभी वैक्सीनेशन हाउस टू हाउस चल रहा है. आज बैंसा टाउन पुलिस स्टेशन लिमिट में एक स्पेशल कॉर्डिनल सर्च ऑपरेशन कंडक्ट किया गया. इसके अंदर हेल्थ डिपार्टमेंट और पुलिस डिपार्टमेंट दोनों एक साथ आके यहाँ पे ओवेसी नगर एरिया में एक स्पेशल ड्राइव वैक्सीन. వర్షాకాలంలో భూగర్భ జలాలను పెంచి వర్షపు నీటిని వడిసి పట్టాలని అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో అమరాపురంలో ఎంపీడీఓ మునిస్వామి పిలుపునిచ్చారు. నీటి ఆవశ్యకత, జల సంరక్షణ కోసం అందరూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. క్యాచ్ ది రైన్ అవేర్నెస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ యువ కార్యకర్త రాజేశ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎంపీడీఓ సిబ్బంది, గ్రామ సచివాలయం సిబ్బంది, ఏఎన్ఎం కార్యకర్తలు పాల్గొన్నారు. సకల జీవరాశులకు వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండలం గైదిగుట్ట తాండకు చెందిన వివాహిత తన భర్తతో పాటు అత్తమామలు వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ పోలీస్ వాహనం పైకి ఎక్కి నిరసన తెలిపింది. తనకు అంగవైకల్యంతో పుట్టిన పాపని చంపేస్తానని తన భర్త బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ఎస్ఐ రాజును వివరణ కోరగా గతంలోనే ఈ భార్యాభర్తల కేసు నమోదు అయిందన్నారు. ఈ కేసు కోర్టులో ఉందన్నారు. కోర్టు ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఉంచారు వాళ్ళు ఇక్కడ పాపం గురించి నన్ను మానసికంగా టార్చర్ పెట్టింది. ఇప్పుడు మళ్ళీ మా భర్త వచ్చి తీసుకుపోయిండు, మళ్ళీ ఇక బాగు పుట్టిండు, తర్వాత కూడా ఇట్లానే వాళ్ళు గొడవ పెడుతుర్రు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం భద్రాచలం వాజేడు జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేశారు. మిల్లర్ల దోపిడిని అరికట్టాలన్నారు. రైతులు గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. తహసీల్దార్ రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులందరూ ససేమి రానడంతో దీంతో తహసీల్దార్ ములుగు జిల్లా డీసీఓతో ఫోన్లో మాట్లాడి సమస్యలు వివరించారు. దీంతో తాను ప్రత్యక్షంగా సమస్యలు నివృత్తి చేస్తానని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. ఈ ఆందోళనలో చీడెం సాంబశివరావు, తోట మల్లయ్య, సతీష్ అప్పల్ సత్యం, సర్వేశ్వరరావు, గుండ్రటి సతీష్, నానాజీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోనే బతుకమ్మకుంటలో వెస్ట్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో కాకతీయ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను వరంగల్ సిపి తరుణ్ జోషి, జిల్లా కలెక్టర్ శివలింగయ్య జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు. యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా సన్మార్గం వైపు పయనించడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో యువతను ప్రోత్సహించేందుకు తమ ప్రయత్నమని సిపి తరుణ్ జోషి అన్నారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాసరెడ్డి, పోలీస్ అధికారులు, కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక్కడ స్టార్ట్ అయింది, స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం లేట్ అయింది, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్. మంచి వాతావరణం ఉంది, ఇక్కడ చాలా మంచి వెదర్ ఉంది, అన్ని కలర్ఫుల్ గా కనపడుతుంది. ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది ప్లేయర్స్ ఇన్ డిఫరెంట్ డ్రెస్సెస్, ఇంకా ఆల్ ఫ్లాగ్స్ ఫ్లైయింగ్ ఇన్ డిఫరెంట్ కలర్స్. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోనే దుబార్పేట్ గ్రామానికి చెందిన కాత్లి శ్రీధర్ అనే ఆదివాసీ యువకుడు తనకు వారసత్వంగా వస్తున్న ఆదివాసీ పెయింటింగ్ ను చక్కటి కళాకృతులుగా వేస్తూ తన ప్రతిభను చాటుతున్నాడు. జిల్లా విహెచ్పి అధ్యక్షులు ఆర్యన్ మహారాజ్ ప్రోత్సాహంతో యువకుడు ఆదివాసీ పెయింటింగ్లు వేసి ఔరా అనిపించుకుంటున్నాడు.
చిన్న వయసులోనే రేలా రేలా టీవీ కార్యక్రమంలో తన గాత్రాన్ని పరిచయం చేశాడు. షో సెట్లు, రబ్బర్ టైర్లతో కుర్చీలు, వెదురు బొంగులతో మంచాలు, విగ్రహాలు, బొమ్మలు తయారు చేసిన శ్రీధర్ జిల్లా రాష్ట్ర స్థాయి యువజన పోటీలలో పాల్గొని పలు బహుమతులను పొందాడు. నేటి యువతకు ఇతను ఎంతో ఆదర్శంగా నిలిచాడు. నాన్నగారికి మరియు నాకు సపోర్ట్ చేసినటువంటి మా ఫ్రెండ్స్ గానికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు గుడియాత్మూరు మండలంలో ఇటువంటి చెట్టు మీద ఇల్లు అనే కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందంటే, మా అన్నగారు ఇక్కడ ఒక ఇల్లు నిర్మాణం చేసే కార్యక్రమంలో ఉండేటప్పుడు ఒక చెట్టు అన్నటువంటిది మొదలు రావడం జరిగింది. అయితే ఈ చెట్టును ఉపయోగించడం ఎలా, మరి మా ఇల్లు ఎట్లా కట్టుకోవాలా అనేసి అన్నగారు చిన్న ఆలోచన చేశారన్నమాట. అయితే అప్పుడే నన్ను కలవడం జరిగింది. అప్పుడు అన్నగారి డిసిషన్ మరియు నా డిసిషన్ కలిసేసి ఈ చెట్టు కొట్టేయకుండా చెట్టు మీదనే ఇల్లు కట్టేస్తే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో చెట్టు మీదనే ఒక మంచి ఇల్లు కట్టడం జరిగింది. దానికి ఎటువంటి ఐరన్ కానీ, సిమెంట్ కానీ, ఇటుకలు కానీ ఏవి తీసుకోకుండా వెదురు బొంగులతోని కట్టెతోని ఈ చెట్టు మీద ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్వీ5 న్యూస్.